back and how. పుష్పక విమానంలో మాట్లాడకుండానే తన ఎక్స్ప్రెషన్స్ తో మనందరినీ కట్టిపడేసిన, శివ నిర్ణయం లాంటి సినిమాల్లో తన ఇంటెన్సిఫైడ్ యాక్టింగ్ తో మనందరినీ మెస్మరైజ్ చేసిన, అది తన వల్లే సాధ్యం. ది వెరీ బ్యూటిఫుల్ అమలా ఇస్ బ్యాక్ విత్ శేఖర్ కమలాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. తనతో ఈ సందర్భంగా స్పెషల్ చిట్ చాట్. అడిగారు ఎలాగైనా ఒప్పించారు. అనగనగా ఒక సన్షైన్ వాలీ. ఇక్కడ కొందరికి చాలా డబ్బులు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. సందడులు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అల్లర్లు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. శేఖర్ గారు అంటున్నారు దట్ క్యారెక్టర్ రాసేటప్పుడు మదర్ క్యారెక్టర్కి యాప్ట్గా ఇలా అని అనుకుని రాలేదు, బట్ అమలా గారు అనుకున్నప్పుడు షీ పర్ఫెక్ట్లీ టైలర్ మేడ్ అని. సో ఇప్పుడు ఆఫ్టర్ లైక్ ఇంత లాంగ్ గ్యాప్ ఈ కాంప్లిమెంట్స్, హౌ డు యూ ఫీల్? ఇట్స్ నైస్ ఫీలింగ్. అంటే అందరూ ఫంక్షన్స్లో ఫొటోస్లో అఖిల్కి అమ్మగా చూస్తున్నారు కదండి. అఖిల్ ఇస్ నౌ గ్రోన్ అప్, నాగార్జున పొడుగు అయ్యాడు. అండ్ ఐ థింక్ అది చూసి అవును ఇలాగ ఈ వయసు కొడుకుకి అమ్మ అని సూట్ అయ్యింది. అది యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ అందరూ అలా మ్యాగజైన్స్ లో ఇవ్వడమే, కానీ మిమ్మల్ని అలా చూస్తే నోబడీ విల్ డెఫినెట్లీ థింక్ దట్ యువర్ మమ్మీ ఫస్ట్ థింగ్. దట్ అండ్ అటు అఖిల్ అంత పెద్ద బాబు ఉన్నాడని కూడా డెఫినెట్లీ అనుకోరు. అండ్ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో కూడా యువర్ మామ్ ఆఫ్ త్రీ కిడ్స్ కదా. సో ఇలా ఇంత న్యూ కమర్స్ మీరు పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేశారు, కమల్ హాసన్ గారు, నాగార్జున గారు, సో మెనీ ఐ మీన్ లెజెండ్స్. ఇప్పుడు ఇలా న్యూ కమర్స్ తో యాక్ట్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒకప్పుడు నేను కూడా న్యూ కమరే కదా. సో ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ లైక్ ఐ హ్యాడ్ మై కిడ్స్ అరౌండ్. దే వెరీ టాలెంటెడ్. వాళ్ళు ముగ్గురు ఎంత టాలెంటెడ్ అంటే అందరూ. దీంట్లో చాలా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు, సుధాకర్, కౌశిక్ కూడా, అభిజిత్, రష్మి అండ్ కావ్య. దేర్ ఆల్ సో టాలెంటెడ్, చాలా బాగా అనిపించింది అండ్ సో రెస్పెక్ట్ఫుల్. ఫస్ట్ డే కొంచెం నర్వస్నెస్ అనిపించింది, మర్చిపోయానేమో యాక్టింగ్ అని, మర్చిపోయానేమో అని ఫీలింగ్ వచ్చింది. కానీ యంగ్స్టర్స్ టెన్షన్గా ఉన్నారని నేను యూట్యూబ్ ఐ మేడ్ దెం ఫీల్ కంఫర్టబుల్. సో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో మీ క్యారెక్టర్ గురించి. ఓకే, షీస్ అ మామ్. ఐఎమ్ ప్లేయింగ్ అమ్మ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే నాలాగానే ఒక స్త్రీ, కానీ నేను ఒక కంటెంపరీ వర్జన్ అనుకోండి. షీఈస్ అ ట్రెడిషనల్ వర్జన్, కొంచెం లాంగ్ హెయిర్, కొంచెం ట్రెడిషనల్, అంత ట్రెడిషనల్గా. అవును, యాక్చువల్లీ నో, బికాస్ షీఈస్ విడో అండ్ షీఈస్ అ వెరీ ఎంపవర్డ్ విడో. అంటే ఈ మూఢ నమ్మకాలు, ఈ దురాచారాలు ఏమి లేదు ఆ కుటుంబంలో. సో ఇట్స్ నైస్. ఇట్స్ అ వెరీ కంటెంపరీ, ఓపెన్ మైండెడ్, ఫార్వర్డ్ థింకింగ్ లేడీ. ఐ ఫెల్ట్ వెరీ, ఐ కుడ్ రిలేట్ టు హర్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.
It was very you, Antaru, the character. I could relate to her very well. Okay. Shekhar Kamala garu first ila character anukunnamandi meeku ante we definitely hesitate chestuntaru initially. But what made you do it? Ela convince chesaru mimmalni Shekhar garu? Ante first I was a joke anukunnanu. Ledu Shekhar, nenu cinema cheyaledu, enni saari cheppanu kada meeku telusu kada 20 samadhi cheyaledu, nenu busy ga unnaru. Oddu nenu cinema chustanu annanu. నో మీరు చేయాలి అన్నారు. నో చికెన్ నేను చేయట్లేదు అని అది దెన్ మళ్ళీ 3 weeks తర్వాత మళ్ళీ అడిగారు. నో యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, డోంట్ వరీ శేఖర్. ఒకవేళ మీకు ఎవరో దొరకలేదంటే మళ్ళీ అడగండి. సో అగైన్ 1 month తర్వాత చాలా వెతికాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ ఆఫ్ ఎనీ వన్ ఎల్స్ బట్ యూ అన్నారు. So Allah, he was very, very persistent. Okay. Okay. And then he explained the scenes, he explained the character. Naku rushes chupicharu, pillal to teesina scenes koni chupicharu. There they are, amma ni miss chesi, oka chinna song bit laga scenes. Anni chusi, ayyo, chesthe baaguntundi ani anipinchindi, sare anukunna. Naake aashirvadam. మన బీ ఫేజ్ లో ఒక బ్యూటిఫుల్ ఆంటీ ఉంటది, సూపర్ ఉంటది రా బాయ్. కిందికి శీర కడతా చూడు. మా చెల్లిని ఏమన్నా చెప్పాను కదరా, పెళ్ళి అయినరా దానికి, మా వాడేస్తే తప్పారా? అరే మా ఇల్లాక మా పోరి మా ఇష్టం రా బాయ్. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు, కొమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా, ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు. ఇడియట్లో రవితేజ టైప్ అయితే 50 rupees పెట్టి సినిమా చూడొచ్చు. సో ఇప్పుడు నౌ దట్ యువర్ డన్ అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రిలీజ్ అయితే సూపర్ సక్సెస్, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీరు చేసేటప్పుడు ఉన్న రిలక్టెన్స్ కానివ్వండి, హెసిటెన్స్ కానివ్వండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుని ఈ రెస్పాన్స్ చూస్తుంటే అమలా గారిని మేము అందరం యాజ్ యూజువల్ రిసీవ్ చేసుకున్నాం ఎంత బాగా. సో హౌ డు యూ ఫీల్? ఐఎమ్ డిలైటెడ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అది చాలా సంతోషంగా ఉంది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసేందుకు, శేఖర్ కమలతో పనిచేసేందుకు, యంగ్స్టర్స్ తో అందరూ దట్ ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మరి అప్పటికి ఇప్పటికి చాలా లాంగ్ గ్యాప్ కదా, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ ఫౌండ్ ఇన్ ఫిల్మింగ్ వాల్యూస్ కానివ్వండి? వాల్యూస్ మీద ఎక్కువ చెప్పను, బట్ ఐ డోంట్ నో దట్ దెర్ ఆర్ సమ్ జోనర్స్ ఆఫ్ ఫిల్మ్. కొన్ని రకమైన సినిమాలు ఉన్నాయి, సే శేఖర్ కమలా సినిమాలు, లేకపోతే నాగార్జున యాక్ట్ చేసిన సినిమాలు, దే హ్యావ్ అ సర్టన్ డిగ్నిటీ, దే హ్యావ్ అ సర్టన్
అష్యూరెన్స్ ఆడియన్స్ కి తెలుసు. Yes, they can go with their family and see. Shekhar especially has a feeling of giving a new feel to Telugu cinema, giving them some hope and some family values and these kind of things. And alage ee cinema lo kuda undi. Plus, I think from the time nenu ముందు యాక్ట్ చేసేటప్పుడు నుంచి ఇప్పుడు తేడా, ముఖ్యంగా ఏం తేడా అంటే టెక్నాలజీ చేంజ్ సో మచ్, కెమెరాస్ కానీ టెక్నికల్ సైడ్ ఏమో చాలా అడ్వాన్స్ అయ్యింది. ఎక్కువ మేకప్ ఏ అవసరం లేదు అండ్ సౌండ్ కూడా చాలా మంచి క్వాలిటీ సౌండ్ ఉంది అండ్ ఇమీడియట్లీ షార్ట్ తెలుస్తుంది, మానిటర్స్ ఉంటాయి, ఏమైనా కరెక్ట్ చేయాలంటే ఇమీడియట్లీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టిస్ట్ కూడా వెంటనే వెళ్ళి చూసి ఓ నేను ఇలా చేశాను వద్దు సార్ ఇంకా వన్ మోర్ టే, సో దేర్స్ ఎ లాట్ మోర్ స్కోప్ టు ఇంప్రూవ్. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆ టెక్నికల్ టెక్నాలజీ వల్ల. ప్లస్ దేర్స్ లాట్ మోర్ టాలెంట్. నేను ఉండేటప్పుడు హీరోయిన్స్ చాలా తక్కువ మంది పనిచేసేవారు అండ్ దేర్ వాజ్ ఆల్వేస్ అ సర్చ్ ఫర్ హీరోయిన్స్. ఐ థింక్ ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మా బీఫేస్ ని ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మా ఏరియాలో కూడా అంతే. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నాకు ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నావ్? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రా. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఉంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఏమంటారు అమలా గారికి అదర్వైజ్ ఆల్సో కూడా మేకప్ అంతగా అవసరం లేదు. నవ్ దట్ ఐ యామ్ ఫేస్ టు ఫేస్ ఫేసింగ్ యూ, షీ ఇస్ సో బ్యూటిఫుల్ అసలు నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, మీరు డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్ టు న్యూ ఎక్స్పీరియన్స్ కదా మీకు, వర్కింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కానివ్వండి విత్ న్యూ జానర్ శేఖర్ కమలా గారు అండ్ ఆల్. మీరు బాగా మీకు మంచి మెమరీ ఇచ్చిన ఏదైనా సిచ్యువేషన్ బిహైండ్ ద సీన్స్ కానివ్వండి. It all happens so fast. And 7 days shooting annaru. Okay. In fact, that's one of the reasons why I accepted. And only 7 days amla promise annaru. So sorry, 7 days I can manage annanu. So anku munde ayipoyindi cinema. Ante enjoy chesaru. But and 7 days ekku ledu kada, so 40 days shooting chesthe you'll have lots of experiences. Okay. But in those 7 days it was very pleasant. It wasn't like stressful shooting or anything, and they were very touching scenes, so it was nice. And naaku emo ee 7 days oka manchi change anipinchindi. Social work lo ekku suffering tho connect